హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మిలెట్స్తో దోశ ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నాను. అసలు మిలెట్స్ అంటే ఏమిటి, వీటి వల్ల మనకి ఉపయోగాలు ఏమిటి, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకోవాలి. ఇక్కడ మనం బియ్యంకి బదులుగా మినప్పప్పును తీసుకుంటున్నాము. ఈ మినప్పప్పు అనేది మన ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. హాఫ్ కప్పు వరకు జొన్నలను తీసుకోవాలి. ఈ జొన్నలలో మనకి కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన బీపీ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి ఈ జొన్నలన్నిటివి బాగా ఉపయోగపడతాయి. హాఫ్ కప్పు వరకు రాగులను తీసుకుంటున్నాను. ఈ రాగులలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు సామలను తీసుకుంటున్నాను. ఈ సామలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం కొద్దిగా తీసుకున్న కడుపు నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అరికెలు కూడా తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కొర్రలను తీసుకుంటున్నాను. ఈ కొర్రలలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అటుకులను, ఒక టీ స్పూన్ మెంతులను వేసి ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ పోసి బాగా కడగాలి. ఈ విధంగా 1-2 సార్లు బాగా వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసి 7-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 7-8 గంటల వరకు నానబెట్టినట్లయితే బాగా నానుతాయి మనకి దోశలు అన్నింటివి, చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ 8 గంటల వరకు నానబెట్టాను. చూసారు కదా, ఈ విధంగా నానబెట్టిన తర్వాత మనం ఒక్కసారి ఓపెన్ చేసి చూసినట్లయితే చూసారు కదా, ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయి. సో వీటిని మనం మిక్సీ చేసుకోవాలి. వీటిని మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం మిక్సీ యూజ్ చేస్తున్నాను, మిక్సీలో వేసుకుంటున్నాను. ఇలా కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టినట్లయితే చూసారా, ఈ విధంగా మొత్తం మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా తీసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకొని దీనిని మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మనం 7-8 గంటల వరకు పులియబెట్టుకోవాలి. ఇలా వదిలిపెట్టినట్లయితే మనకి చూసారా, ఈ విధంగా పిండి అంతా పులుస్తుంది. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని తగినన్ని వాటర్ని పోసుకొని అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా పిండిని అంతా కలుపుకున్న తర్వాత దీనిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ఉల్లిపాయతో పెనం మొత్తాన్ని బాగా రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత దోశ బ్యాటర్ను తీసుకొని ఒక స్పూన్ వేసి దోశను మెల్లగా తిప్పుకోవాలి. ఈ విధంగా బాగా తిప్పుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత కాసేపు కాలనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా దోశని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని తీసేసుకోవాలి. అంతే, మనం డైలీ వారి తీసుకునే ఫుడ్లో ఏదో ఒక రూపంలో గనక ఈ మిల్లెట్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ మనం రెగ్యులర్గా తీసుకునే రైస్లో కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.